హాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదైంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టి ధ్వంసం చేసినట్లు డీసీపీ డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు డింపుల్ హయాతితో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్ పై కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ కాలనీలో హుడా ఎన్ క్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో తన స్నేహితుడు డేవిడ్ తో కలిసి ఉంటున్న డింపుల్ హయాతి సెల్లార్ లో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారును ధ్వంసం చేసింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్ హయాతి ఆమె స్నేహితుడు డేవిడ్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మాచో హీరో గోపీచంద్ నటించిన రామబాణం సినిమాలో డింపుల్ హయాతి నటించిన విషయం తెలిసింది.